హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఇవాళ కరెంట్ అఫైర్స్లోని ఫస్ట్ క్వశ్చన్ చూసే ముందు మీకు ఒక చిన్న మాట. డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో పొందడం కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి నాకు మీ సపోర్ట్ అనేది కలెక్ట్ చేయండి. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు కనుక కావాలనుకుంటే కింద వెబ్ పేజ్లో కూడా దొరుకుతుంది, మీరు చూడవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ హృదయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి ఆప్షన్ ఫస్ట్ వన్ 28th September, సెకండ్ వన్ 27th September, థర్డ్ వన్ 29th September, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ థర్డ్ వన్, 29th September. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలో హౌసింగ్ మరియు అర్బన్ వ్యవహారాల మంత్రి ద్వారా స్వచ్ఛ సర్వేక్షణ్ యొక్క ఏ ఎడిషన్ ప్రారంభించబడింది? దీనికి ఆప్షన్ ఫస్ట్ వన్ 5వ, సెకండ్ వన్ 7వ, థర్డ్ వన్ 8వ, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ 7వ ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐపీఎల్లో ఒక జట్టుపై 1000 పరుగులు సాధించిన మొదటి ఆటగాడు ఎవరు? దీనికి ఆప్షన్ ఫస్ట్ వన్ క్రిస్ గేల్, సెకండ్ వన్ రోహిత్ శర్మ, థర్డ్ వన్ విరాట్ కోహ్లీ, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ సెకండ్ వన్, రోహిత్ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం ఇటీవల అన్ని క్రిప్టో కరెన్సీ లావాదేవీలను చట్ట విరుద్ధంగా ప్రకటించింది? దీనికి ఆప్షన్ ఫస్ట్ వన్ ఫ్రాన్స్, సెకండ్ వన్ ఆస్ట్రేలియా, థర్డ్ వన్ చైనా, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ థర్డ్ వన్, చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ ఫుట్బాల్ క్రీడాకారుడు రోజర్ హంట్ ఇటీవల 83 ఏళ్ల వయసులో మరణించాడు? దీనికి ఆప్షన్ ఫస్ట్ వన్ జర్మనీ, సెకండ్ వన్ ఇంగ్లాండ్, థర్డ్ వన్ బ్రెజిల్, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ సెకండ్ వన్, ఇంగ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బజ్రా ఏ రాష్ట్రానికి చెందిన భవంతర్ భరపాయ్ యోజన కింద చేర్చబడుతుంది? దీనికి ఆప్షన్ ఫస్ట్ వన్ హర్యానా, సెకండ్ వన్ రాజస్థాన్, థర్డ్ వన్ ఉత్తరప్రదేశ్, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ ఫస్ట్ వన్, హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, 3 యుద్ధ నౌకలను కొనుగోలు చేయడానికి గ్రీస్ ఇటీవల ఏ దేశంతో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది? దీనికి ఆప్షన్ ఫస్ట్ వన్ ఆస్ట్రేలియా, సెకండ్ వన్ దక్షిణ ఆఫ్రికా, థర్డ్ వన్ ఫ్రాన్స్, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ థర్డ్ వన్, ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం పేరును దేనికి మార్చింది? దీనికి ఆప్షన్ ఫస్ట్ వన్ పోషన్ భోజనం, సెకండ్ వన్ పిఎం పోషన్ పథకం, థర్డ్ వన్ భోజ పోషణ, ఫోర్త్ వన్ ఇది ఏవి కావు. దీనికి ఆన్సర్ మీరు గెస్ చేసినట్లయితే నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు కనుక కావాలనుకుంటే కింద వెబ్ పేజ్లో కూడా దొరుకుతుంది, మీరు చూడవచ్చు. దీనికైతే ఆన్సర్ సెకండ్ వన్, పిఎం పోషన్ పథకం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఫ్యూమియో కిషిడా ఏ దేశ తదుపరి ప్రధాని అయ్యాడు? దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ సింగపూర్, సెకండ్ వన్ దక్షిణ కొరియా, థర్డ్ వన్ జపాన్, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ థర్డ్ వన్, జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మెజారిటీ మహిళలతో యూరోప్ యొక్క మొదటి పార్లమెంటును ఏ దేశం ఎన్నుకుంది? దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఐర్లాండ్, సెకండ్ వన్ ఐస్లాండ్, థర్డ్ వన్ న్యూజిలాండ్, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికైతే ఆన్సర్ సెకండ్ వన్, ఐస్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నాబార్డ్ ఏ రాష్ట్రంలో యాక్ పెంపకం కోసం రుణ పథకాన్ని ఆమోదించింది? దీనికి ఆప్షన్ ఫస్ట్ వన్ రాజస్థాన్, సెకండ్ వన్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ వన్ అరుణాచల్ ప్రదేశ్, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికి ఆన్సర్ థర్డ్ వన్, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2021తో
ఎవరు సత్కరించారు? దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ దేవవ్రత ముఖర్జీ, సెకండ్ వన్ దినేష్ షహరా, థర్డ్ వన్ విజయ్ గోఖలే, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికి ఆన్సర్ సెకండ్ వన్ దినేష్ షహరా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన జుడిమా రైస్ వైల్డ్కి జిఐ ట్యాగ్ వచ్చింది? దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఒడిశా, సెకండ్ వన్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ వన్ అస్సాం, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికి ఆన్సర్ థర్డ్ వన్ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఐసిఐసిఐ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని అందించడానికి ఎవరితో భాగస్వామ్యం కలిగి ఉంది? దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ గూగుల్, సెకండ్ వన్ అమెజాన్ ఇండియా, థర్డ్ వన్ ఫేస్బుక్, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికి ఆన్సర్ సెకండ్ వన్ అమెజాన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అభివృద్ధి చేసిన హైపర్సోనిక్ క్షిపణి అంటే మిస్సైల్ ని పరీక్షించిన దేశం ఏది? దీనికి ఆప్షన్ ఫస్ట్ వన్ బంగ్లాదేశ్, సెకండ్ వన్ శ్రీలంక, థర్డ్ వన్ ఉత్తర కొరియా, ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు. దీనికి ఆన్సర్ థర్డ్ వన్ ఉత్తర కొరియా. చూసారుగా ఫ్రెండ్స్, ఇవాళ క్వశ్చన్స్ అన్నింటిలోకి మీరు ఎన్నింటికి ఆన్సర్స్ గెస్ చేశారు నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు కనుక కావాలనుకుంటే కింద వెబ్ పేజ్లో కూడా దొరుకుతుంది, మీరు చూడవచ్చు. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో పొందడం కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.